విశాఖ పెందుర్తి సుజాత నగర్ లో వాలంటీర్ వెంకటేష్ అనే వాలంటీర్ వరలక్ష్మి అనే ఒక మహిళని ఒక రుద్రాలని చంపడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజు పెందుర్తి పవన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి ఆ కుటుంబాన్ని అయితే పరామర్శించడం జరిగింది. అసలు ఆ వరలక్ష్మి గారు కుమారుడు శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఏం భరోసా ఇచ్చారు? సార్, ఇక్కడి వరకు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఆయన స్టార్టింగ్ నుంచి ఆయన ఈ అమ్మకి జరిగిన విషయం ముందు రోజు ఆ రోజు కరెక్ట్గా 30వ తారీఖు జరిగిన దగ్గర నుంచి వాళ్ళ టీము వాళ్ళు బాగా సారు స్పందించి ప్రతి విషయంలోనే మాకు అండగా ఉంటామని చెప్పేసి లీగల్గా కూడా అన్ని విధాలుగా సపోర్ట్ మీకు మా తరపు నుంచి ఉంటుంది మీకు అని చెప్పేసి చాలా మాకు భరోసా ఇచ్చారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. మాకు ఆ జరిగిన అమ్మకి జరిగిన సంఘటనలో ఆడికి యావజ్జీవకర శిక్ష లేకపోతే ఉరి శిక్ష పడాలని కోరుకుంటున్నాం. అన్ని విధాలుగా ఆయన ఇక్కడి వరకు అంత ఓదార్పు మాకు వచ్చి ఇక్కడి వరకు వచ్చి ఓదార్చి మమ్మల్ని ఇలాగ అమ్మకి జరిగిన సంఘటనలు ఇంకో అమ్మకి ఎవరికీ జరగకూడదు అని చెప్పేసి నేను మా కుటుంబ సభ్యులు సార్కి విన్నవించుకున్నాం, చెప్పాము సార్కి. సారు మీరు చెప్పింది మీకు జరిగిన విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నాను. నేను ఇలాంటి జరగకూడదు ఇలాంటివి అని చెప్పేసి వాళ్ళు వాలంటీర్ విషయంలో మాత్రం పోలీస్ వెరిఫికేషన్ చేసి దీంట్లో మంచి వాళ్ళు ఉన్నారండి, మంచి పని చేస్తున్నారు, వాలంటీర్లో కూడా చాలా సేవ చేస్తున్నారు వాళ్ళు. దీంట్లో ఒక 100 మందిలోనే ఒక 25 మంది వీళ్ళు ఉంటే ఇంకా ఇలాంటి డేటా పెట్టుకొని ఇంట్లోకి వెళ్తా ఏం జరగాలి ఏం చేయాలి అన్నది అన్నీ తెలుసుకుంటున్నారు వీళ్ళు. కానీ మంచి ఈ గవర్నమెంట్ చేసిన ఈ వాలంటీర్ వ్యవస్థ మాత్రం బాగానే ఉంది, కానీ దీంట్లోనే 100% మంచి వాళ్ళు అనాలి. 100కి 25 మంది మాత్రం తేడా, అందరిలోనే తేడా ఉన్నదండి 25 మందిలోని. మిగతా అందరూ బాగా పనిచేస్తున్నారు, వచ్చి ఇంటికి వచ్చి అడిగి రేషన్ తీసుకున్నారా లేకపోతే పెన్షన్ తీసుకున్నారా అని చెప్పేసి అన్ని విషయాల్లోనే ప్రత్యేకంగా వచ్చి ఇంటికి వచ్చి టైం టు టైం మెయింటైన్ చేస్తున్నారు పాపం. కానీ అమ్మకి పెన్షను పోయింది, నెక్స్ట్ దీని మీద ఉపాధి అంతా నేను ఆధారపడి దీని మీద ఉపాధి అంతా దీని మీదే సాగుతుంది నాకు. మరి అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పేసి సార్ చెప్పారు, భరోసా ఇచ్చారు. అమ్మగారు చనిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చారు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలిశారా? మమ్మల్ని ఎవరో కలలేదండి వైసీపీ ప్రభుత్వం నుంచి కలలేదండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి మిమ్మల్ని పలకరించడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన ఇంతవరకు అసలు ఫస్ట్ నుంచి ఆ కుటుంబాన్ని మనం కలాలి, మన కుటుంబానికి ఓదార్చాలి వెళ్ళి అని ఒక మాట అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి అదే మాట చెప్పారు. ఆ మాట నిలబెట్టుకున్నారు, ఆ మాట అన్నమాట అన్నట్టు నిలబెట్టుకొని ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ కూడానే ఓదార్పు ఈ ఓదార్చి అందరి కుటుంబాన్ని అందరినీ మా కుటుంబాన్ని అందరినీ ఓదార్చి మీకు మీ ప్రతి విషయంలోనే మీకు అండగా ఉంటానని చాలా నిజంగా అంత భరోసా ఇచ్చారంటే మాకు కోటికెళ్ళిన అంత న్యాయం జరగకపోయినా ఈయన చెప్పిన మాటలో అంత న్యాయం జరుగుతుందని మాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఆర్థిక సహాయం డబ్బు రూపాయి ఏమైనా ఇచ్చారా? లేదు సార్, మాట నాకు నిజంగా అన్ని విధాలుగా సహాయం చేస్తాను అని చెప్పేసి అండగా ఉంటానని అన్నారు. చాలండి, ఆ మాట చాలు మాకు అండి. ఆయన ఎంత నిజంగానే ఇంత మంచి మనసు పెట్టుకొని ఇంత దూరం వచ్చి మాకు ఇంత నిజంగా మాకు కుటుంబానికి అండగా ఉంటానన్న మాట చాలండి. ఆ మాట ఫైనల్గా చెప్పండి, అమ్మకి ఇలా జరిగింది కదా, ఆడికి ఎలాంటి శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? ఉరిశిక్ష కంపల్సరీగా ఉరిశిక్ష పడాలండి ఆడికి. అంటే ఇది మన చేతిలో లేదు, అది జడ్జి గారు అలా ఎలాగా వాడికి ఉరిశిక్ష వేస్తారా అన్నది వాళ్ళ చేతిలో ఉన్నది. జరిగిందంటే అన్యాయం జరిగింది. అంటే నమ్మించి మీ ఇంట్లో మనుషులుగా ఉండి అంత నమ్మించి మీరు కూడా అనుకోలేదు కదా? నేను నమ్మించి అన్ని విధాలుగానే మా ఎండుపోటు పొడిచినాడు. ఆ చేతితోటి అన్నంత ఆ చేతితోటి అమ్మ చేతితోటి టీ టిఫిన్ తిన్నావాడు ఆ చేతి నేను నరికేసాడంటే ఇంకెవరిని నమ్ముతావండి? ప్రపంచంలో ఇంకెవరిని నమ్మడానికి అన్న అవకాశం ఉందా? లేదు ఎవరు. నేను
ఇది వరలక్ష్మి గారు కుమారుడు శ్రీనివాస్ అయితే చెప్తున్నారు ఆ వాలంటీర్ వెంకటేష్ చేసిన పని అయితే మట్టి మేము మర్చిపోలేనిది మా ఇంట్లోనే ఉండి మా సొంత మనిషిలా ఉండి కూడా నమ్మించి మోసం చేశాడు అమ్మ చేతితోనే అన్ని తిని అమ్మనే చంపేసి స్థితికి అయితే చేరుకున్నాడు అయితే ఆ వెంకటేష్ వాలంటీర్ వెంకటేష్ మట్టికి ఉరి శిక్ష పడాలి అని చెప్పి వాళ్ళ కుమారుడు శ్రీనివాస్ అంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి మాకు మేము నేను అండగా ఉంటాను నేను మీకు భరోసా ఉంటాను అని స్టార్టింగ్ నుంచి ఆ కుటుంబాన్ని నేను పలకరిస్తానని చెప్పి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి ఆయన మా కుటుంబాన్ని మా దగ్గరకు వచ్చి పలకరించడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నిజంగా ఇదైతే మర్చిపోలేని విషయం అయితే అని చెప్పి మన వరలక్ష్మి గారు కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ పెందుర్తి నుంచి